ప్రకారం పూజకు విశిష్ట స్థానం ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసే సమయంలో దీపాన్ని వెలిగిస్తారు. ధూప దీప నైవేద్యం లేకుండా పూజ పూర్తి కాదు. దీపాన్ని ఇంట్లో మాత్రమే కాదు ఆలయంలో కూడా వెలిగిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత వస్తుంది. అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే నిత్యం పూజలో దీపాలు వెలిగించే వారు కొన్ని తప్పులు చేస్తారు. దీపారాధన చేసినా పూజా ఫలితం ఉండదు ఆ తప్పుల వల్ల. నెయ్యి లేదా నూనె దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దైవ అనుగ్రహం కోసం చేసే పూజలు కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె వంటి అనేక రకాల నూనె దీపాలను వెలిగిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దీపాన్ని ఏ సందర్భంలో ఏ రకమైన దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అన్నదే ముఖ్యం. పూజ సమయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మీరు కూర్చున్న చోటకు ఎడమ వైపున, అదే నూనె దీపం అయితే కుడి చేతి వైపున ఉంచాలి. అలాగే దీపాన్ని దేవుడికి దూరంగా వెలిగించొద్దు. దీపం పూజ మధ్యలో కొండెక్కకుండా నూనె లేదా నెయ్యి వేస్తూ ఉండాలి. పూజ మధ్యలో దీపం కొండెక్కడం అశుభం. కోరికలు నెరవేరాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లయితే నూనె దీపం వెలిగించండి. ఆర్థిక సమస్యలతో బాధపడితే దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె లేదా నువ్వుల దీపం వెలిగించాలి. ఆవు నూనె దీపం వెలిగిస్తే ఏలినాటి బాధలు తొలగిపోతాయి. హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అతడి ఆశీర్వాదం పొందడానికి మల్లెపూల నూనె దీపాన్ని వెలిగించండి. ఎవరి జాతకంలో అయినా రాహు కేతు దోషం ఉన్నట్లయితే దీంతో అశుభ ఫలితాలు కలగకుండా ఉండేందుకు ఆముదం దీపం వెలిగించడం శుభం. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలుండాలి అంటే సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై సదా ఉంటుంది.